ఓకే జ్యోతి, ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు టాపిక్ వచ్చి సర్క్యులేటరీ పాత్వేస్. సో నిన్న ఆర్హెచ్ ఇన్కంపాటిబిలిటీ, తర్వాత బ్లడ్ డ్రూపింగ్, బాడీ ఫ్లూయిడ్స్, లింఫ్ అంటే ఏంటి, బ్లడ్ అంటే ఏంటి, నీకు డిఫరెన్సియేషన్ అర్థమైంది కదా? Yes, ma'am. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మా కానీ మనకి టిష్యూస్ లో ఉంటే దాన్ని ఏమంటాం? టిష్యూ ఫ్లూయిడ్. అదే లింఫ్, మళ్ళీ ఈ లింఫ్ అంతా ఎక్కడ తీసుకెళ్తుంది ఫైనల్ గా? లింఫ్ టిష్యూ ని లింఫాటిక్ సిస్టమ్ డ్రైన్ చేసి ఎక్కడికి తీసుకెళ్తుంది? బ్లడ్ కరెక్ట్, బ్లడ్ లోనే కలుపుద్ది. కానీ ఏ బ్లడ్ వెసల్ కి తీసుకెళ్తుంది? ఆట్రియా వేనా అని. హలో జ్యోతి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సర్క్యులేటరీ పాత్వేస్. సో సర్క్యులేటరీ పాత్వేస్ లో ఏంటంటే, ఫస్ట్ ప్రయర్ గా వాళ్ళు చెప్పాలనుకున్నది, మనకి మేజర్ గా రెండు సర్క్యులేటరీ పాత్వేస్ ఉంటుంది, ఒకటి ఓపెన్ ఇంకొకటి క్లోజ్డ్. సో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆర్థ్రోపోడ్స్. ఆర్థ్రోపోడ్స్ అంటే ఏంటి జ్యోతి? ఇన్సెక్ట్స్. ఎస్ రైట్. ఆర్థోపోడ్స్ అంటే జాయింటెడ్ లెగ్స్ ఉండేది అని. ఇప్పుడు మనకి ఇన్సెక్ట్స్ అవన్నీ చూసినట్టయితే క్రాబ్ గానీ ఇవన్నీ వాటి కాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది? జాయింట్స్ ఉంటుంది కదా, అందుకే వాటిని ఆర్థ్రోపోడ్స్ అన్నారు. వేటికైతే జాయింటెడ్ లెగ్స్ ఉంటాయో, అపెండేజెస్ ఉంటాయో, అవన్నీ ఆర్థ్రోపోడ్స్ కిందకు వస్తాయి. అండ్ మొలస్క్. మొలస్క్ అంటే ఎనీ ఒక ఎగ్జాంపుల్ చెప్పు మొలస్క్ కి. హలో మొలస్క్ కి ఆయిస్టర్స్, ఈ ముత్యపు చిప్పలు ఉంటాయి కదా. ఆక్టోపస్. యాక్చువల్లీ మొలస్క్ అంటేనే మీనింగ్ వచ్చి స్నెయిల్, తర్వాత లీచ్ స్నెయిల్ ఇవన్నీ వచ్చి మొలస్క్ కిందకు వస్తాయి. ఎందుకంటే మొలస్క్ అంటే మెత్తగా ఉండేవి అని. ఇప్పుడు నీకు ఆక్టోపస్ పట్టుకుంటే ఎట్లుంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది, జల్లీ జల్లీగా ఉంటుంది. అలాగనే ఆయిస్టర్, నువ్వు ముత్యపు చిప్ ఓపెన్ చేసి ఆ మధ్యలో ఉండేదంతా చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా, మొలస్క్ అంటేనే అర్థం అది. ఓకే. ఇన్ విచ్ బ్లడ్ పంప్డ్ బై ద హార్ట్ పాసెస్ త్రూ ద లార్జ్ వెసల్స్ ఇన్ టు ఓపెన్ స్పేసెస్. ఇప్పుడు మనకి హార్ట్ ఉంది, హార్ట్ నుంచి మనకి అయోటా, సుపీరియర్ వీనా కేవా అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా అని పెద్ద బ్లడ్ వెసల్స్ ఉన్నాయి. అలాగనే వీటి హార్ట్ నుంచి కూడా పెద్ద బ్లడ్ వెసల్స్ ఉంటాయి. కానీ మన అయోటా ఇంకా సుపీరియర్ వీనా కేవకి బ్రాంచెస్ ఉంటుంది. అంటే మన బ్లడ్ ఎప్పుడు పైప్స్ లోనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. కానీ ఆర్థ్రోపోడ్స్ మొలస్క్ లో ఏంటంటే బ్లడ్ ఎప్పుడు పైప్స్ లో సర్క్యులేట్ అవ్వదు, డైరెక్ట్ గా బాడీ లోపలికి పోర్ చేసేస్తుంది అనమాట. డైరెక్ట్ గా ఓపెన్ స్పేసెస్ లోనే బ్లడ్ తిరుగుతూనే ఉంటుంది. బ్లడ్ కంటూ ఒక సపరేట్ పైపింగ్ సిస్టమ్ కానీ బ్లడ్ వెసల్స్ కానీ, బ్లడ్ ఎప్పుడు దాంట్లో సెక్యూర్డ్ గా ఫ్లో అవడం కానీ జరగదు. నువ్వు ఈ మొలస్క్ ని ఎక్కడ ఒత్తినా కానీ మనకి బ్లడ్ వచ్చేస్తుంది, ఎందుకంటే అన్ని ఓపెన్ స్పేసెస్ లోనూ బ్లడ్ ఉంటుంది కాబట్టి. ఆర్ బాడీ క్యావిటీస్ కాల్ సైనసెస్. ఇది అర్థమైందా జ్యోతి? Yes, ma'am. ఓకే, నెక్స్ట్ అనలెట్స్. అనలెట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? అనలిడ్. అనలిడ్ అంటే మీనింగ్ వాటి బాడీ అంతా సెగ్మెంట్స్ లాగా ఉంది అని, అంటే రింగ్ లాంటి సెగ్మెంట్స్ ఉన్నాయని అనలిడ్ అన్నా. దాని అలాగే ఏముంటుంది, ఏ ఆర్గానిజం ఉంటుంది, వాటి బాడీ అంతా రింగ్స్ రింగ్స్ గా ఉంటుంది? రైట్, ఎర్త్ వామ్. అనలిడ్ అంటే అర్థం అది, రింగ్ రింగ్ గా సెగ్మెంట్స్ ఉంటాయి అని. అండ్ కార్డేట్స్. కార్డేట్స్ అంటే ప్రెసెన్స్ ఆఫ్ నోటోకార్డ్. ఫిషెస్ వచ్చి కార్డేట్స్, మనకి హ్యూమన్ బీయింగ్స్ వచ్చి కార్డేట్స్, ఓకే, బర్డ్స్ వచ్చి కార్డేట్స్, రెప్టైల్స్ కార్డేట్స్. సో ఇవన్నీ కార్డేట్స్ కిందకు వస్తుంది. కార్డేట్స్ అంటే ప్రెసెన్స్ ఆఫ్ నోటోకార్డ్. అదంటే ఏంటో నీకు డీటెయిల్డ్గా మళ్ళీ డెవలప్మెంట్ వస్తుంది కదా, ఫ్యామిలీ జీనస్
మనకి ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కార్డేట్స్ అంటే ఏంటో క్లియర్ గా చెప్తాను ఇంకా. సో నోటోకార్డ్ ఉండేదాన్ని కార్డేట్స్ అంటాం అని గుర్తుపెట్టుకో. సో హ్యావ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఈ మిగతా వాటిల్లో అంతా బ్లడ్ ఎప్పుడు కూడా బ్లడ్ వెసల్స్ లోనే పోతుంది. అవుట్ సైడ్ ద బ్లడ్ వెసల్స్ నీకు ఎక్కడ బ్లడ్ కనిపించదు. ఏదన్నా అబ్నార్మాలిటీ ఉంటేనే అవుట్ సైడ్ ద బ్లడ్ వెసల్స్ లోకి బ్లడ్ లీక్ అయిపోయి ఆ బ్లడ్ కూడా క్లాట్ అయిపోతుంది. ఓకే, ఇన్ విచ్ ద బ్లడ్ ఈస్ పంప్డ్ బై ద హార్ట్ ఆల్వేస్ సర్క్యులేటెడ్ టు ద క్లోజెస్ట్ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెసల్స్. సో ఇక్కడ నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే ఆర్థ్రోపోడ్ అండ్ మొలస్క్ లో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. అంటే బ్లడ్ అనేది బ్లడ్ వెసల్స్ లో ఉండదు, ఎప్పుడు బాడీ క్యావిటీస్ లోనే డైరెక్ట్ గా బ్లడ్ తిరుగుతూ ఉంటుంది. అదే మళ్ళీ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే క్లోజ్డ్, బ్లడ్ ఎప్పుడు ఆ పైప్స్ ద్వారానే సర్క్యులేట్ అవుతూ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ప్యాటర్న్ మనకి యాక్చువల్లీ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కంటే కూడా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ చాలా అడ్వాంటేజెస్. ఎందుకంటే అది చాలా రెగ్యులేటెడ్ గా ఫ్లూయిడ్ వెళ్తుంటుంది. ఈ ఫ్లూయిడ్ ఈ ఒక డైరెక్షన్ లో వెళ్తుంటుంది, తర్వాత ఒక దాన్ని ఇచ్చాక తర్వాత వేస్ట్ ప్రోడక్ట్స్ ని తీసుకొస్తుంది. సో ఓపెన్ కంటే కూడా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమే చాలా అడ్వాంటేజెస్. ఎందుకంటే ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ఉంటుంది అక్కడ కాబట్టి. సో ఆల్ వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్ అంటే అర్థం వర్టిబ్రల్ కాలం ఉండేవి. సో ఆల్ వర్టిబ్రేట్స్ ప్రాసెస్ ఏ మస్కులర్ చాంబర్డ్ హార్ట్. సో మనకంతా ఒక మస్కులర్ చాంబర్డ్ హార్ట్ అండ్ మన హార్ట్ లో చాంబర్స్ ఉంటుంది. సో ఫిషెస్ హ్యావ్ 2 చాంబర్డ్ హార్ట్. ఫిషెస్ కి 2 చాంబర్స్ ఉంటుంది, ఒక ఏట్రియం ఒక వెంట్రికల్. ఏట్రియం అంటే ఏంటి, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని రిసీవ్ చేసుకునే చాంబర్ అని. వెంట్రికల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ వెన్ కన్సిడర్ టు హియర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పంప్ చేసే చాంబర్ అని. సో ఆంఫీబియన్స్ లో రెప్టైల్స్ అన్ని ఉంటాయి, అంటే బల్లులు ఇవన్నీ ఎక్సెప్ట్ క్రోకడైల్స్. ఇది గుర్తుపెట్టుకో, ఎక్సెప్ట్ క్రోకడైల్స్ తప్ప అన్ని ఆంఫీబియన్స్ లోను కప్పల్లోను అన్నిట్లోనూ. సో ఆంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్ ఎక్సెప్ట్ క్రోకడైల్స్ హ్యావ్ 3 చాంబర్డ్ హార్ట్. క్రోకడైల్స్ లో మాత్రమే 4 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది హ్యూమన్స్ లాగా. సో హ్యాస్ విత్ 2 ఏట్రియా అండ్ సింగిల్ వెంట్రికల్. ఒక ఏట్రియం ఇంకా ఒక 2 ఏట్రియం ఇంకా ఒకే ఒక వెంట్రికల్ ఉంటుంది. ఇది 3 చాంబర్డ్ హార్ట్. ఇవి ఆంఫీబియన్స్ లోను రెప్టైల్స్ లోనూ ఉంటుంది ఎక్సెప్ట్ క్రోకడైల్. ఇది చాలా సార్లు మనకు వచ్చి క్వశ్చన్స్ లో మనకి కన్ఫ్యూజ్ చేయడానికి క్రోకడైల్స్ ని కూడా ఇంక్లూడ్ చేసి ఇస్తారు. క్రోకడైల్స్ ఈజ్ అ రెప్టైల్ హ్యావింగ్ ఏ 3 చాంబర్డ్ హార్ట్ అని. ఆ స్టేట్మెంట్ తప్పు, క్రోకడైల్ ఈజ్ అ రెప్టైల్ హ్యావింగ్ 4 చాంబర్డ్ హార్ట్. Whereas crocodiles, birds, mammals possess 4 chambered heart. So, ఇక్కడ ఓవరాల్ గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఫిషెస్ కి 2 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది, క్రోకడైల్స్ కి తప్ప మిగతా ఆంఫీబియన్స్ కి రెప్టైల్స్ కి 3 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. తర్వాత క్రోకడైల్స్, బర్డ్స్, మ్యామల్స్ పాలిచ్చేవి అన్నిటికీ కూడా 4 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. సో 2 చాంబర్ అంటే ఒక ఏట్రియం ఒక వెంట్రికల్, 3 చాంబర్డ్ అంటే 2 ఏట్రియం ఒక వెంట్రికల్, 4 చాంబర్డ్ హార్ట్ అంటే 2 ఏట్రియా 2 వెంట్రికల్స్. సో ఫస్ట్ ఫిషెస్ గురించి చూద్దాం. ఇన్ ఫిషెస్ ద హార్ట్ పంప్స్ అవుట్ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్ విచ్ ఈస్ ఆక్సిజనేటెడ్ బై ద గిల్స్. సో మనకి రెస్పిరేటరీ ఆర్గాన్ ఏది ఫిషెస్ లో అంటే మేజర్ గా మనకి తెలిసింది గిల్సే. గిల్స్ ఎక్కడుంటాయి జ్యోతి, నువ్వు ఎప్పుడైనా చూసావా గిల్స్ ని? హలో, ఈ సైడ్ ఉపర్కులం లాగా ఉంటుంది, మనకి క్లోజర్ ఉంటుంది. ఆ ఉపర్కులం ఓపెన్ చేస్తే ఒక కోంబ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, ఒక 3-4 లేయర్స్ లో రెడ్ కలర్ లో ఉంటుంది అది. అది నథింగ్ బట్ గిల్స్ అన్నమాట. అవి మనకి మనమైతే గాల్లో నుంచి ఆక్సిజన్ తీసుకుంటాం. ఇప్పుడు ఫిషెస్, మెరైన్ యానిమల్స్ కానీ వాటర్ యానిమల్స్ లో కానీ ఆక్సిజన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? వాటర్ నుంచి డిజాల్వ్డ్ స్టేజ్ లో ఉండే ఆక్సిజన్ ని ఈ గిల్స్ ద్వారా ఆక్సిజన్ తీసుకుంటుంది. విచ్ ఈస్ సప్లైడ్ టు ద బాడీ పార్ట్స్ ఫ్రమ్ వేర్ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ రిటర్న్ టు ద హార్ట్ విత్ ఎ సింగిల్ సర్క్యులేషన్. ఇప్పుడు మనకి ఇక్కడ జరిగే సర్క్యులేషన్ ఓన్లీ సింగిల్ సర్క్యులేషన్. ఆ సింగిల్ సర్క్యులేషన్ కూడా ఎలాగంటే హార్ట్ వచ్చి యూజ్ చేసిన బ్లడ్ ని గిల్స్ కి ఇస్తుంది. గిల్స్ బ్లడ్ ని ఆక్సిజనేషన్ చేసి బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో జ్యోతి నువ్వు ఒక పెన్ పేపర్ తీసుకో. ఓకే మ్యామ్. హార్ట్ అండ్ రై. ఓకే మ్యామ్. హార్ట్ అండ్ రాసి దానికి ఒక బాక్స్.
దాని మీద ఒక బాక్స్ హార్ట్ పెన్నర్స్ తర్వాత దాని పక్కనే గిల్స్ అని రాసి బాక్స్ మళ్ళీ గిల్స్ పక్కన బాడీ పార్ట్స్ అండి ఓకే మ్యామ్ సో ఓ బాడీ పార్ట్స్ అని రాసి ఒక బాక్స్ ఓకే మ్యామ్ ఫస్ట్ ఇనిషియల్ గా బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ కి బ్లడ్ వెళ్తుంది ఓకే సో బాడీ పార్ట్స్ టు హార్ట్ ఒక లూప్ లాగా బాడీ పార్ట్స్ టు హార్ట్ ఓకే మ్యామ్ ఓకే సో ఇప్పుడు ఈ హార్ట్ లో ఏముంది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఓకే ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చి ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు హార్ట్ నుంచి గిల్స్ గిల్స్ కి వెళ్తుంది గిల్స్ కి ఒక యారో ఓకే మ్యామ్ మళ్ళీ గిల్స్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే బాడీ పార్ట్స్ కి వెళ్తుంది ఓకే మ్యామ్ ఓకే సో ఈ మొత్తం లూప్ లో సింగిల్ సర్క్యులేషన్ ఏ కదా ఉంది yes ma'am ఫిజిక్స్ లో జరిగేది ఇదే ఓకే సో హార్ట్ టు గిల్స్ వెళ్తుంది సో మామూలుగా మనకైతే హార్ట్ టు లంగ్స్ వెళ్ళి మళ్ళీ లంగ్స్ టు హార్ట్ వస్తుంది yes ma'am కానీ ఫిషెస్ లో ఏంటంటే గిల్స్ నుంచి డైరెక్ట్ గా బాడీ పార్ట్స్ కి వెళ్ళిపోతుంది సో ఫిషెస్ లో ఉండే సర్క్యులేషన్ ఏంటంటే సింగిల్ సర్క్యులేషన్ మనలో ఉండేది డబుల్ సర్క్యులేషన్ జరుగుతుంది ఓకే ఓకే నెక్స్ట్ వచ్చి ఇన్ ఆంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్ ఎక్సెప్ట్ ఫర్ క్రోకడైల్స్ సో ద లెఫ్ట్ ఏట్రియం రిసీవ్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద గిల్స్ లంగ్స్ అండ్ స్కిన్ అండ్ ద రైట్ ఏట్రియం గెట్స్ deoxygenated blood from other parts so however they get mixed enough in single ventricle which pumps out the mixed blood jyoti ippudu vachi oka heart shape laga vey just ikla heart shape okay ma'am fine oka rendu chambers fine oka two chambers okay ma'am inda okay chamber ఓకే మ్యామ్ ఓకేనా సో ఇప్పుడు వచ్చి పైన ఉన్న రెండిట్లో రైట్ ఏట్రియం లెఫ్ట్ ఏట్రియం అంటే ఆర్టీ ఏట్రియం అట్లా నీకు గుర్తు పెట్టుకునేలాగా ఆర్ఏ లెఫ్ట్ ఎల్ఏ అంటే ఓకే మ్యామ్ కింద ఉండేది ఓన్లీ వెంట్రికల్ ఓకే ఇప్పుడు టోటల్ ఇది హార్ట్ అనుకో ఇది వచ్చి రెప్టైల్స్ కి ఆంఫిబియన్స్ కి ఒక హార్ట్ రైట్ ఏట్రియం విల్ రిసీవ్ ఏ బ్లడ్ రిసీవ్ చేసుకుంటుంది రైట్ ఏట్రియం డీఆక్సిజనేటెడ్ ఓకే ఆ సారీ మర్చిపోయాను హార్ట్ కి కిందగా బాడీ పార్ట్స్ అని రాసి బాక్స్ ఓకే తర్వాత హార్ట్ కి బాడీ పార్ట్స్ కి సైడ్ మధ్యలో లంగ్స్ గిల్స్ స్కిన్ అంటారు మిడిల్ లో మ్యామ్ ఆ రెండిటికి మిడిల్ లో కాదు ఆ రెండిటికి పక్కన మధ్యలో పక్కన ఆ రెండిటికి పక్కన పక్కగా ఓకే ఆ రెడ్డికి మధ్యలో మధ్యగా వచ్చేసరికి డాక్టర్ హార్ట్ సారీ లంగ్స్ గిల్స్ స్కిన్ ఓకే మ్యామ్ ఓకేనా ఇప్పుడు బాడీ పార్ట్స్ నుంచి రైట్ ఏట్రియం కి ఒక లూప్ ఓకే మ్యామ్ సో ఇప్పుడు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని ఆరో మీద రాయి డీఆక్సి బ్లడ్ ఓకే మ్యామ్ రాసాము తర్వాత ఇప్పుడు ఈ బ్లడ్ వచ్చి ఈ బ్లడ్ ని టువర్డ్స్ లంగ్స్ ఆర్ గిల్స్ రైట్ ఏట్రియం నుంచి లంగ్స్ కి గిల్స్ కి మళ్ళీ ఒక యారో ఓకే మ్యామ్ మళ్ళీ లంగ్స్ గిల్స్ నుంచి లెఫ్ట్ ఏట్రియం కి ఒక యారో ఓకే మ్యామ్ మళ్ళీ అక్కడ నుంచి వెంట్రికల్స్ కి ఓకే మ్యామ్ ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ ఈ బ్లడ్ ఉంది కదా ఈ బ్లడ్ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్ కి ఓకే మ్యామ్ బాడీ పార్ట్స్ కి ఇప్పుడు ఎన్ని లూప్స్ వచ్చాయి మనకి ఫోర్ లూప్స్ వచ్చాయి
ఫోర్ లూప్స్ ఆ మామూలుగా చూస్తే హార్ట్ టు బాడీ పార్ట్స్ బాడీ పార్ట్స్ టు హార్ట్ ఒక లూప్ ఉంది కదా ఒక లూప్ అది yes ma'am మళ్ళీ హార్ట్ టు లంగ్స్ ఆర్ గిల్స్ లేదా గిల్స్ టు హార్ట్ మళ్ళీ ఇంకో లూప్ ఉంది కదా ఓ ఓ yes ma'am అలా టు లూప్స్ ఉన్నాయి కదా yes ma'am అంటే స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ అలా నేను చెప్పింది లూప్ ఓ ఓకే మ్యామ్ అప్పుడు ఇక్కడ డబుల్ సర్క్యులేషన్ ఉందా లేదా yes ma'am ఓకే కాకపోతే ఏంటంటే కింద ఉన్న వెంట్రికల్ ఉంది కదా yes ma'am యాక్చువల్లీ మనకి ఈ బ్లడ్ ఎలా వెళ్తుందంటే నువ్వు రైట్ ఏట్రియం కి డియాక్సినేటెడ్ బ్లడ్ వస్తుంది కదా బ్లడ్ వచ్చినప్పుడు ఆ బ్లడ్ వెంట్రికల్స్ లోకి వెళ్తది ఉన్న ఒకే ఒక వెంట్రికల్ కి వెళ్తది వెంట్రికల్ కి వెళ్ళి అక్కడి నుంచి బ్లడ్ లంగ్స్ కి లేదా గిల్స్ కి వెళ్తది మళ్ళీ అక్కడి నుంచి ఆక్సిజనేట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి దీనికి ఇస్తుంది లెఫ్ట్ ఏట్రియం కి ఇస్తుంది ఓకే మళ్ళీ అక్కడి నుంచి బ్లడ్ వెంట్రికల్స్ లోకి వెళ్తది మళ్ళీ అదే ఉన్నదే సింగిల్ వెంట్రికల్ ఓ ఓకే అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఒకేసారి బ్లడ్ రావడం పోవడం జరుగుతుంది కాబట్టి ఆక్సిజనేటెడ్ ప్లస్ డియాక్సినేటెడ్ బ్లడ్ మిక్స్ అప్ అయిపోతుంది yes ma'am సో ఆ మిక్స్డ్ బ్లడ్ ఏ బాడీ పార్ట్స్ కి వెళ్తది ఓ ఓకే కాబట్టి దాన్ని ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అన్నాం సో మనకి ఆంఫిబియన్స్ లోను ఇంకా రెప్టైల్స్ లోను ప్రతి బాడీ పార్ట్ లో కూడా మనకి మిక్స్డ్ బ్లడ్ ఏ సర్క్యులేషన్ లో ఉంటది ఓ ఓకే ఓకే మ్యామ్ ఓకేనా ప్యూర్ ఫామ్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సర్క్యులేషన్ లో ఉండదు ఎందుకంటే ఇది రీజన్ సో ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఓకే మ్యామ్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ కింద రా కింద సేమ్ అలాగనే నువ్వు ఇందాక పైన ఎలాగ ప్లాట్ చేసావో సేమ్ కింద కూడా అలాగనే ప్లాట్ చేయి ప్లాట్ చేసి వెంట్రికల్స్ మాత్రం రెండు వెంట్రికల్స్ ఫోర్ చాంబర్డ్ హార్ట్ ఫోర్ చాంబర్డ్ హార్ట్ రాసి లంగ్స్ రాసి కింద బాడీ పార్ట్స్ ఓకేనా ఓకే మ్యామ్ బాడీ పార్ట్స్ సో ఓ ఇప్పుడు వచ్చి బాడీ పార్ట్స్ టు రైట్ ఏట్రియం ఓకే మ్యామ్ తర్వాత రైట్ ఏట్రియం టు రైట్ వెంట్రికల్ ఓకే మ్యామ్ రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్ లంగ్స్ సో లంగ్స్ నుంచి మళ్ళీ లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ ఏట్రియం నుంచి రైట్ లెఫ్ట్ వెంట్రికల్ ఓకే మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్ దగ్గర నుంచి బాడీ పార్ట్స్ ఓకే ఇక్కడ కూడా డబుల్ లూప్స్ వచ్చాయి కదా హార్ట్ టు బాడీ పార్ట్స్ బాడీ పార్ట్స్ టు హార్ట్ మళ్ళీ హార్ట్ టు లంగ్స్ లంగ్స్ టు హార్ట్ సో కాకపోతే ఇక్కడ ఎక్కడ మిక్సింగ్ ఆఫ్ ద బ్లడ్ జరిగే ఛాన్సే లేదు yes ma'am ఇది బర్డ్స్ లోను మ్యామల్స్ లోను జరిగే సర్క్యులేషన్ ఇది కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఇది సో ఇప్పుడు నువ్వు టోటల్ గా 3 సర్క్యులేషన్స్ చూసావు సింగిల్ సర్క్యులేషన్ ఒకటి తర్వాత వచ్చి డబుల్ సర్క్యులేషన్ ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఒకటి తర్వాత కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఒకటి అర్థమైందా ఇది yes ma'am okay right so ipudu manam human circulatory system chudam so the human circulatory system also called the blood vascular system consists of muscular chambered heart manaki ikkada unde muscle achi striated involuntary muscle aa muscle ni gaani microscope lo chuste manaku sanna sanna geetalla kanipistundi kabatte aa muscle ni striated annam and involuntary heart muscle mana control lo undadu మన కంట్రోల్లో ఉంటే మనం ఎప్పుడు బీట్ అవ్వాలంటే బీట్ అవ్వాలి ఎప్పుడు ఆగిపోవాలంటే ఆగిపోవాలి కదా కాకపోతే హార్ట్ మసిల్ అనేది మన కంట్రోల్లోనే ఉండదు సో ఏ నెట్వర్క్ ఆఫ్ క్లోజ్డ్ బ్రాంచింగ్ బ్లడ్ వెసల్స్ ఎప్పుడు బ్లడ్ అనేది క్లోజ్డ్ సిస్టంలోనే ఫ్లో అవుతుంది కాబట్టి సో ద హార్ట్ ఈజ్ మీసోడర్మల్లీ డిరైవ్డ్ ఆర్గాన్ ఇది ఎలాగా అంటే జ్యోతి ఇది చాలా ఇంపార్టెంట్ జ్యోతి చాలా సార్లు అడిగిన క్వశ్చన్ మనకి మనం జైగోట్ గా ఫామ్ అవుతాం ఊమ్ లో
మదర్ వూమ్ లో జైగోట్ గా ఫామ్ అయినప్పుడు మనలో నుంచి ఆర్గాన్స్ రావాలి. ఆర్గాన్స్ రావాలి కాబట్టి ఆ జైగోట్ ఏంటంటే త్రీ లేయర్స్ గా స్ప్లిట్ అవుతుంది, ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్. ఎక్టోడర్మ్ నుంచి కొన్ని ఆర్గాన్స్ వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్, నర్వస్ సిస్టమ్ వచ్చిన ఎక్టోడర్మ్ నుంచి వచ్చిన ఆర్గాన్స్. మజిల్ వచ్చి మీసోడర్మ్ నుంచి వచ్చిన ఆర్గాన్. ఓకేనా? స్కిన్, నర్వస్ సిస్టమ్, ఎక్టోడర్మ్ నుంచి వచ్చిన ఆర్గాన్స్. ఓకే మ్యామ్. ఇంకా మజిల్ వచ్చి మీసోడర్మ్ నుంచి వచ్చిన ఆర్గాన్. ఓకే మ్యామ్. మజిల్ అంటేనే మీసోడర్మ్, అది గుర్తుపెట్టుకో. ఎండోడర్మ్ నాకు కరెక్ట్ గా తెలీదు, నేను అది మాత్రం తెలుసుకొని చెప్తాను, అందుకంటే రాంగ్ చెప్పకూడదు కాబట్టి. ఎండోడర్మ్ నాకు కరెక్ట్ గా తెలియదు, ఈ రెండు మాత్రం కంపల్సరీ ఇది. ఎక్టోడర్మ్, ఎక్టోడర్మ్ నుంచి స్కిన్ వచ్చింది, ఇంకా నర్వస్ సిస్టమ్ వచ్చింది, మీసోడర్మ్ నుంచి మజిల్ వచ్చింది. ఎం ఫర్ ఎం అని గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు హార్ట్ అనేది మజిలే కదా? Yes ma'am. సో హార్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మీసోడర్మ్ నుంచి వచ్చింది. మీసోడర్మికల్లీ డిరైవ్డ్ ఆర్గాన్. ఇది చాలా సార్లు అడిగారు హార్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని. తర్వాత అలానే మజిల్ ఎక్కడి నుంచి వచ్చింది, నర్వస్ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది, స్కిన్ ఎక్కడి నుంచి వచ్చింది అని చాలా సార్లు అడిగిన క్వశ్చన్స్ ఇవి, గుర్తుపెట్టుకోండి. సో ఈ హార్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి థొరాసిక్ క్యావిటీలో ఉంటుంది, రెండు లంగ్స్ మధ్యలో ఉంటుంది హార్ట్. లంగ్స్ ఉంటే సారీ థొరాక్స్ మొత్తాన్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేసాం మళ్ళీ. ఒకటి ప్లూరా, ప్లూరాలో ఏంటంటే లంగ్స్ ఉంటాయి. సెంటర్లో ఉండేది మీడియాస్టైనమ్, మీడియాస్టైనమ్, ఈ మీడియాస్టైనంలోనే మనకి హార్ట్ ఉంటుంది. సో స్లైట్లీ ఈ హార్ట్ వచ్చి స్లైట్లీ టిల్టెడ్ టువర్డ్స్ ద లెఫ్ట్, అండ్ కొంచెం లెఫ్ట్ సైడ్ ఉండే ఒక లంగ్స్ని ఆక్యుపై చేస్తుంది. సో హార్ట్ యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే మనం మన చేతిని క్లోజ్ చేస్తే, ఫిస్ట్ చేస్తే మన చెయ్యి ఎంత సైజు ఉంటుందో అంత సైజులో హార్ట్ ఉంటుంది. హార్ట్కి బయట ఒక రెండు లేయర్స్లో బ్యాగ్ లాంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే మనం పెరికార్డియం అన్నాం. ఓకే, పెరి అంటే సరౌండింగ్ అని అర్థం. హార్ట్ మొత్తాన్ని కూడా ఒక రెండు లేయర్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. ఇక్కడ నువ్వు ఒక కీ పాయింట్ గుర్తుపెట్టుకో, నీకు మిగతా ఉండే అన్ని ఆర్గాన్స్ గురించి అర్థం అవుతుంది. ఇప్పుడు మనకి హార్ట్, బ్రెయిన్, లంగ్స్ ఇవన్నీ ఏంటి? డెలికేట్ ఆర్గాన్స్. ఈ డెలికేట్ ఆర్గాన్స్ ప్రొటెక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఒక కవరింగ్ లాంటి బ్యాగ్ లాంటి వాటిలో ప్రొటెక్ట్ అయి ఉంటాయి ఇవి. ఆ బ్యాగ్ తర్వాత బయటికి వస్తే బోన్స్, ఆ బోన్స్ బయటకు వస్తే స్కిన్. సో ఇలా ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్కలాగా ప్రొటెక్షన్ అనేది ప్యాకింగ్ జరుగుతుంది. ప్రతి ఆర్గాన్ బయట కూడా ఒక మెంబ్రేన్ ఉంటుంది. ప్రతి ఆర్గాన్, ఏ ఆర్గాన్ చూసినా కూడా ఆ మెంబ్రేన్కి బయట బోని కవరేజ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ప్రొటెక్షన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇట్లాంటి ఆర్గాన్స్కి. హార్ట్, బ్రెయిన్, లంగ్స్, ఇంకా స్టమక్, ఇవన్నీ చాలా డెలికేట్ కాబట్టి. సో హార్ట్ బయట ఉండే లేయర్స్ని పెరికార్డియం అంటాం, అలాగే లంగ్స్ బయట ఉండే లేయర్స్ని ప్లూరా అంటాం, బ్రెయిన్ బయట ఉండే లేయర్స్ని మెనింజెస్ అంటాం. ఇది కీ పాయింట్ అన్నమాట. అర్థమైందా జ్యోతి? Yes ma'am. సో హార్ట్ బయట రెండు లేయర్స్ ఉంటుంది, పెరికార్డియల్ లేయర్స్ అంటాం. ఆ పెరికార్డియంలో ఉండే రెండు లేయర్స్కి రెండు పేర్లు ఉన్నాయి. సో బాగా బయట ఉండేదాన్ని పెరైటల్ పెరికార్డియం అన్నాం, లోపల ఉండే పెరికార్డియంని విజరల్ పెరికార్డియం అన్నారు. ఎందుకంటే విజ్రా అంటే ఆర్గాన్. సో ఈ పెరికార్డియం వచ్చి ఆర్గాన్ కి క్లోజ్ గా ఉంది కాబట్టి దాన్ని విజరల్ పెరికార్డియం, పెరైటల్ అంటే అర్థం బయట అని. సో ఈ రెండు పెరికార్డియల్ లేయర్స్ మధ్యలో స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్నే పెరికార్డియల్ ఫ్లూయిడ్ అన్నారు. సో అవర్ హార్ట్ హ్యాస్ ఫోర్ ఛాంబర్స్. సో మన హార్ట్లో ఫోర్ ఛాంబర్స్ ఉంటాయి. పైన ఉండేది ఏట్రియం, కింద ఉండేది వెంట్రికల్స్. సో అబౌట్ టూ ఏట్రియా అండ్ లోవర్ టూ వెంట్రికల్స్. దాని తర్వాత ఏ థిన్ మస్క్యులర్ వాల్. నీకు ఓవరాల్గా ఈ హార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేను ఒకసారి, నువ్వు తర్వాత వచ్చి ఇది ఒకసారి డీటెయిల్గా చదువుకో. ఓకేనా? ఓకే మ్యామ్. సో ఓకే, ఇది ఓవరాల్గా హార్ట్ జ్యోతి. ఈ హార్ట్లో మనకి ఫోర్ ఛాంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదొక ఛాంబర్, ఇదొక ఛాంబర్, సారీ ఇదొక ఛాంబరు, ఇదొక ఛాంబరు, రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. ఓకేనా? రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. సో రైట్ ఏట్రియం నుంచి వచ్చి మనకి సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా అని రెండు ఉంటాయి. సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా. ఇది వచ్చి అప్పర్ బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ని తీసుకొస్తుంది ఈ వెయిన్. ఇది వచ్చి లోవర్ బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ని తీసుకొచ్చి, సో రైట్ ఏట్రియం విల్ రిసీవ్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. తర్వాత ఇక్కడి నుంచి బ్లడ్ రైట్ వెంట్రికల్కి వెళ్తుంది.
ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుందన్నమాట దాన్ని ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు ట్రై అంటే మూడు కస్ప్ అంటే లిప్ లాంటి స్ట్రక్చర్స్ సో ఇక్కడ లిప్ లాంటి ఒక మూడు స్ట్రక్చర్స్ ద్వారా గార్డ్ అయి ఉంటుందన్నమాట ఈ ఇది సో దీన్ని మనం ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం ఈ ఈ వాల్వ్ మూలంగా మనకి బ్లడ్ అనేది రైట్ వెంట్రికల్ కి వెళ్తుంది సో ఈ రైట్ సైడ్ ఉండేదంతా కూడా మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ సో ఇక్కడ నుంచి మనకి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా పల్మనరీ ఆర్టరీస్ సో ఇక్కడ నుంచి మనకి ఈ రెండు పల్మనరీ ఆర్టరీస్ వస్తాయి సో ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి సో ఈ నాలుగు పల్మనరీ ఆర్టరీస్ ఏం చేస్తాయి అంటే బ్లడ్ ని డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని లంగ్స్ కి తీసుకెళ్తాయి సో అక్కడ ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేట్ అవుతుంది ఆక్సిజనేట్ అయ్యాక త్రూ పల్మనరీ వెయిన్స్ త్రూ పల్మనరీ ఇది పల్మనరీ వెయిన్స్ ఈ పల్మనరీ వెయిన్స్ మూలంగా బ్లడ్ అనేది మనకి లెఫ్ట్ ఏట్రియం కి వస్తుంది ఈ లెఫ్ట్ ఏట్రియం నుంచి ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మనకి లెఫ్ట్ వెంట్రికల్ కి వెళ్తుంది త్రూ బైకస్పిడ్ వాల్వ్ బైకస్పిడ్ అంటే దానికి రెండే కస్ప్ ఉంటుంది కాబట్టి దాన్ని బైకస్పిడ్ అన్నాం లేదా దానికి ఇంకో పేరు ఏంటంటే మైట్రల్ వాల్వ్ బైకస్పిడ్ వాల్వ్ ఆర్ మైట్రల్ వాల్వ్ మైట్రల్ వాల్వ్ అని ఎందుకు అంటారంటే అది చూడడానికి ఈ చర్చ్ లో ఫాదర్స్ వేసుకుంటారు కదా క్యాప్ ఆ క్యాప్ లాగా ఉంటుంది అది చూడడానికి దాన్ని మైట్రే అంటారు ఆ క్యాప్ ని సో అలా ఉంటుంది అని చెప్పి దాన్ని మైట్రల్ వాల్వ్ అని కూడా చెప్పారు సో ఇక్కడ ఇక్కడ మనకి టోటల్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్ కి వచ్చింది ఈ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మనకి ఇది స్టార్ట్ అవుతుంది ఈ అయోటా విచ్ ఇస్ ఎ లార్జర్ ఆర్టరీ సో ఈ అయోటాలో కూడా మనకి త్రీ పార్ట్స్ ఉన్నాయి ఒకటి అసెండింగ్ అయోటా ఇంకొకటి ఆర్చ్ ఆఫ్ అయోటా దీని తర్వాత డిసెండింగ్ అయోటా సో ఈ అసెండింగ్ అయోటా ఆర్చ్ ఆఫ్ అయోటా డిసెండింగ్ అయోటా మూలంగా బ్లడ్ అనేది హోల్ బాడీ పార్ట్స్ కి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ పైన ఉండే రెండు ఏట్రియం కి మధ్యలో ఒక సెప్టమ్ ఉంటుంది దాన్ని ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అంటారు అంటే రెండు ఏట్రియల్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది వచ్చి ఫుల్ గా క్లోజ్డ్ దీంట్లో ఏ వాల్వ్ ఉండదు ఏ ఓపెనింగ్ ఉండదు ఏదన్నా ఓపెనింగ్ ఉంటేనే అది డేంజరస్ అన్నమాట సో ఏదన్నా ఓపెనింగ్ ఉంటే మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మిక్స్ అయిపోతాయి సో అది హ్యూమన్స్ లో జరగకూడదు మనకి ఇంకా రెప్టైల్స్ లోను ఆంఫిబియన్స్ లోను జరిగినా ఏం పనిలేదు మనకి హ్యూమన్స్ లో మాత్రం అది చాలా డేంజరస్ సో ఇక్కడ ఉండే సెప్టమ్ లో మనకి ఎటువంటి ఓపెనింగ్స్ ఉండవు మళ్ళీ తర్వాత రైట్ వెంట్రికల్ ఇంకా లెఫ్ట్ వెంట్రికల్ కి మధ్యలో ఒక సెప్టమ్ ఉంది ఇది ఆ సెప్టమ్ దాన్ని ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అన్నాం ఇదే థిక్కెస్ట్ సెప్టమ్ అన్నమాట ఈ సెప్టమ్ చాలా ఈ గోడ చాలా థిక్ గా ఉంటుంది దాని తర్వాత దీనికి కూడా ఏ వాల్స్ ఏ ఓపెనింగ్స్ ఉండవు ఏదైనా ఓపెనింగ్ ఉంటే దాన్ని సెప్టల్ డిఫెక్ట్ అంటారు దాని తర్వాత ఈ ఏట్రియం కి వెంట్రికల్ కి అంటే రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అంటారు దాన్ని ఈ రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ ని గార్డ్ చేసే వాల్వే ట్రైకస్పిడ్ వాల్వ్ మళ్ళీ లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ ని గార్డ్ చేసే వాల్వ్ బైకస్పిడ్ వాల్వ్ దాని తర్వాత మనకి ఈ పల్మనరీ ఆర్టరీకి సో దిస్ ఇస్ పల్మనరీ ఆర్టరీ ఇది వచ్చి అయోటాకి అయోటాకి కూడా వాల్స్ ఉంటుంది పల్మనరీ ఆర్టరీకి అయోటాకి ఇక్కడ ఉండే వాల్స్ ని సెమీ లూనార్ వాల్స్ అంటాము ఎందుకంటే అది హాఫ్ మూన్ షేప్ లో ఉంటాయి కాబట్టి సో ఇక్కడ వరకు క్లియర్ గా ఉందా జ్యోతి మ్యామ్ లాస్ట్ పాయింట్ ఒకసారి ఓకే సో ఈ పల్మనరీ ఆర్టరీకి పల్మనరీ ఆర్టరీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి రైట్ వెంట్రికల్ దగ్గర నుంచి వస్తుంది తర్వాత అయోటా అయోటా వచ్చి లెఫ్ట్ వెంట్రికల్ దగ్గర నుంచి వస్తుంది పల్మనరీ ఆర్టరీ ఏమో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది అయోటా ఏమో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది సో ఇక్కడ ఉండేవి ఈ మేజర్ ఆర్టరీస్ ని గార్డ్ చేసే వాల్స్ ని సెమీ లూనార్ వాల్స్ అంటారు యాక్చువల్లీ మనకి వాల్వ్ అనేది ఎందుకు అంటే బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ని ప్రివెంట్ చేయడానికి వన్స్ బ్లడ్ ఏట్రియం నుంచి వెంట్రికల్కి వచ్చిందంటే మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఈ వాల్వ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది సేమ్ అలాగనే ఇక్కడ కూడా వన్స్ బ్లడ్ అనేది ఈ ఆర్టరీస్ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రాకుండా ఉండడానికి ఇక్కడ సెమీ లూనార్ వాల్స్ ఉంటాయి ఓకేనా ఓకే మ్యామ్ నీకు మళ్ళీ ఇంకోసారి ఆ డిస్క్రిప్షన్ చదివితే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఓకే మ్యామ్ ఓకే దీని తర్వాత మీకు మనకి ఇక్కడ ఒక చిన్న టెండాన్స్ లా కనిపిస్తుంది కదా ఇది కార్డో టెండినే ఇది గుర్తుపెట్టుకోవాలి
ఈ పిక్చర్ లో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. మనకి కొన్నిసార్లు లేబులింగ్ ఇచ్చి ఆ పాయింట్ లేబుల్ చేసింది ఏంటి అని క్వశ్చన్ అడుగుతారు. సో ఇది కార్డో టెండినే. హార్ట్ లో ఉండే టెండాన్స్ ఏంటి అంటే కార్డో టెండినే. ఈ టెండాన్స్ ఈ కస్ప్ దగ్గర నుంచి, మనం ట్రైకస్పిడ్ బైకస్పిడ్ అని మాట్లాడుకున్నాం కదా, ఈ త్రీ కస్ప్ దగ్గర నుంచి లేదా ఈ టూ కస్ప్ దగ్గర నుంచి ఇక్కడ ఉండే మజిల్స్ అటాచ్ అవుతుంది. సో దీన్నే ప్యాపిల్లరీ మజిల్స్ అంటారు. సో రైట్ ఏట్రియంలో, రైట్ వెంట్రికల్లో ఏంటంటే త్రీ ప్యాపిల్లరీ మజిల్స్ ఉంటుంది, లెఫ్ట్ వెంట్రికల్లో టూ ప్యాపిల్లరీ మజిల్సే ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ట్రైకస్పిడ్ కాబట్టి త్రీ ప్యాపిల్లరీ మజిల్స్, ఇక్కడేమో బైకస్పిడ్ కాబట్టి టూ ప్యాపిల్లరీ మజిల్స్. ఇది ఇది అర్థమైందా? Yes ma'am. ఇక్కడ ఉండే హార్ట్ లో ఉండే టెండాన్స్ ఏంటి అంటే కార్డో టెండినే. హార్ట్ లో ఉండే ఈ మజిల్ పేర్స్, ఈ లోపల కార్డో టెండిన దేనికి అటాచ్ అవుతుంది అంటే ప్యాపిల్లరీ మజిల్స్. రైట్ సైడ్ ఎన్ని ప్యాపిల్లరీ మజిల్స్ ఉంటాయంటే మూడు. నువ్వు కస్ప్ గుర్తుపెట్టుకో, ట్రైకస్పిడ్ అయితే మూడు ఉంటాయి, బైకస్పిడ్ అయితే రెండే ఉంటాయి. ఓకే మ్యామ్. దీన్ని అపెక్స్ ఆఫ్ ద హార్ట్ అంటాం జ్యోతి, దీన్ని బేస్ అంటాం. ఈ మొత్తాన్ని ఇక్కడ ఉండే ఈ ఫ్లాట్ గా ఉండదని బేస్ అంటాం, ఇది అపెక్స్. ఇక్కడే మనకి హార్ట్ బీటింగ్ బాగా వినిపిస్తుంది. డాక్టర్ మనకి స్టెతోస్కోప్ పెట్టేది ఈ అపెక్స్ దగ్గర, దాన్ని అపెక్స్ బీటింగ్ అని కూడా అంటారు. ఓకే మ్యామ్. ఓకేనా సార్? ఓకే. సో ఇంకొకటి కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్ గురించి చూద్దాం జ్యోతి ఇక్కడ. సో ఇది హార్ట్ యొక్క డిస్క్రిప్షన్ అన్నమాట. ఈ హార్ట్ ఎక్కడ ఉంటుంది, హార్ట్ చుట్టూ ఏ లేయర్స్ ఉంటాయి, హార్ట్ లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి, ఆ ఛాంబర్స్ మధ్య ఏం గోడలు ఉంటాయి, ఆ గోడల్ని గాడ్ చేసే వాల్వ్స్ ఏంటి, ఆ వాల్వ్స్ ఎలా అటాచ్ అయి ఉంటాయి లోపలికి, దాని తర్వాత ఈ ఛాంబర్స్ నుంచి వచ్చే ఆర్టరీస్ ఏంటి, వెయిన్స్ ఏంటి, అది ఎక్కడికి వెళ్తుంది, ఏం బ్లడ్ ని తీసుకెళ్తుంది, ఇవి మనం డీటెయిల్గా ఇప్పుడు చాలా చెప్పుకున్నాం. దీని తర్వాత హార్ట్కి కండక్టింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మన హార్ట్ అనేది బీట్ అవ్వాలంటే ఎలక్ట్రిసిటీ అనేది ఉండాలి. వెరీ సింపుల్, మనం హౌస్ కట్టాం, ఇప్పుడు దాకా మనం హార్ట్ గురించి చెప్పుకున్నాం, ఈ ఇల్లు ఎలా ఉంది, ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, ఒక్కొక్క గది వల్ల ఉపయోగం ఏంటి, ఆ గదిలో ఒక గదిలో నుంచి ఒక గదిలోకి ఎలా వెళ్తాం, ఇలా చూసాం అనుకో. ఇప్పుడు వచ్చి ఈ ఇంటికి కరెంట్ సప్లై ఇవ్వాలి. అంటే మనకి మెయిన్ బోర్డ్ ఒకటి ఉంటుంది, ఆ మెయిన్ బోర్డ్ దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్గా మనకి డిస్ట్రిబ్యూషన్ జరగాలి. సో సేమ్ అలాంటి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ స్టార్ట్ అయ్యే ఈ మెయిన్ బోర్డు పేరే ఎస్ఏ నోడ్, సైనో ఏట్రియల్ నోడ్. ఇది మన ఇంటికి ఉండే మెయిన్ బోర్డ్, ఫ్యూజ్ బాక్స్ అంటారు కదా, మెయిన్ ఫ్యూజ్ బాక్స్ అలాంటిది ఇది. సో ఈ ఎస్ఏ నోడ్, దీన్ని పేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్ అంటారు. సో పేస్ మేకర్ అంటే అసలు ఇక్కడ ఇక్కడ కానీ మనం స్టిమ్యులస్ చేంజ్ చేస్తే హార్ట్ బీట్ మారిపోతుంది. సో మేజర్ ఇంపార్టెంట్ ఇదే ఎస్ఏ నోడ్, సైనో ఏట్రియల్ నోడ్. దాని తర్వాత ఇక్కడికి వస్తే దీన్ని ఏవి నోడ్ అంటారు, ఏట్రియో వెంట్రికులర్ నోడ్. యాక్చువల్లీ ఇది రైట్ ఏట్రియం మీద ఉంది ఎస్ఏ నోడ్, కాబట్టి ఇది చూడ్డానికి ఒక బల్బ్ లా, ఒక చిన్న బల్జ్ లాగా ఉంటుంది. సైనస్ అంటే ఒక చిన్న బల్బ్ లాంటిది అనమాట. సో కాబట్టి సైనో ఏట్రియల్ నోడ్. తర్వాత ఇది ఏట్రియం కి వెంట్రికల్ కి జంక్షన్ లో ఉంది కాబట్టి దీన్ని ఏట్రియో వెంట్రికులర్ నోడ్ అన్నారు. సో ఎస్ఏ నోడ్, ఏవి నోడ్, ఈ రెండింటి మధ్యలో మనకి ఫైబర్స్ ఉన్నాయి, దాన్ని ఇంటర్ నోడల్ ఫైబర్స్ అంటారు. ఎస్ఏ నోడ్ అండ్ ఏవి నోడ్, ఈ రెండింటికి మధ్య ఉండే ఫైబర్స్. సో ఆ ఫైబర్స్ ఈ పిక్చర్ లో చూపించలేదు. సో ఇంటర్ నోడల్ ఫైబర్స్, అక్కడ నుంచి ఇది వస్తుంది అనమాట, దీన్నే బండిల్ ఆఫ్ హిస్ అంటారు. సో ఈ సైంటిస్ట్ పేరు వచ్చి హిస్ అనమాట, అందుకని దానికి ఆ పేరు పెట్టారు. సో ఇది బండిల్ ఆఫ్ హిస్. ఈ బండిల్ ఆఫ్ హిస్ వచ్చి రెండు బ్రాంచెస్ గా డివైడ్ అవుతుంది, బండిల్ బ్రాంచ్ గా. సో రైట్ బండిల్ బ్రాంచ్, లెఫ్ట్ బండిల్ బ్రాంచ్. మళ్ళీ ఈ బండిల్ బ్రాంచ్ వచ్చి ఒక్కొక్క వెంట్రికల్ కి ఇచ్చేసి
ఈ బండిల్ బ్రాంచ్ నుంచి ఫైబర్స్ వస్తాయి. దాన్ని పర్కెంజీ ఫైబర్స్ అంటారు. ఇది ఓవరాల్ కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్. ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ స్టార్ట్ అయిందంటే ఓవరాల్ గా ఈ ఇంటర్నోడల్ ఫైబర్స్ ద్వారా ఏట్రియం మొత్తం కరెంట్ ఇస్తుంది. అలాగనే ఈ ఏవి నోడ్ నుంచి స్టార్ట్ అయ్యి బండిల్ ఆఫ్ హిస్, బండిల్ బ్రాంచ్, పర్కెంజీ ఫైబర్స్ ద్వారా హార్ట్ మొత్తానికి ఎలక్ట్రిక్ స్టిమ్యులస్ ని సెండ్ చేసి హార్ట్ బీట్ అయ్యేలాగా చేస్తుంది. ఓకే, ఈ ఫ్లో గుర్తుపెట్టుకో. ఎస్ఏ నోడ్, ఇంటర్నోడల్ ఫైబర్స్, ఏవి నోడ్, బండిల్ ఆఫ్ హిస్, సో బండిల్ బ్రాంచ్, పర్కెంజీ ఫైబర్స్. ఇది అర్థమైందా జ్యోతి? ఎస్ మ్యామ్. ఓకే, సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ నెక్స్ట్ పేజ్ ఉంది కదా, ఎస్ మ్యామ్, ఇక్కడ దాకా చదువు జ్యోతి ఒకసారి. ఓకే మ్యామ్. కార్డియాక్ సైకిల్ నేను ఇంకా చెప్పలేదు, ఇక్కడ దాకా నేను చెప్పింది ఇప్పుడు మీకు. ఈ ఏవి నోడ్ వీటన్నిటి గురించి చెప్పాను. ఓకే మ్యామ్. ఓవరాల్ గా ఏంటంటే ఎస్ఏ నోడ్ అనేది 70 to 75 టైమ్స్ అలా బీట్ అవుతుంది. సో అదే మన హార్ట్ బీట్ అవుతుంది. సో ఎన్నిసార్లు బీట్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ దిస్ ఎస్ఏ నోడ్. ఎస్ఏ నోడ్ ఎన్నిసార్లు కొట్టుకుంటుందో మన హార్ట్ కూడా అన్నిసార్లు కొట్టుకుంటుంది అని అర్థం. సో మన హార్ట్ బీట్, నార్మల్ హార్ట్ బీట్ అంటే 70 to 75 బీట్స్ పర్ మినిట్. ఆన్ అన్ యావరేజ్ తీస్తే దాన్ని 72 అన్నారు. ఓకే మ్యామ్. నువ్వు ఇక్కడ దాకా చదువు జ్యోతి. జ్యోతి మళ్ళీ రేపు 6:00 కి నువ్వు ఫ్రీనా మార్నింగ్?